లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ శుభ సందర్భంలో స్మగ్లర్స్ కు సింహసప్నమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ శ్రీధర్ విల్ రిసీవ్ ది గ్యాలంటరీ అవార్డ్. మిస్టర్ శ్రీధర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీలాంటి పోలీస్ ఆఫీసర్ వల్లే తరచుగా విమర్శలకు గురి అవుతున్న మన డిపార్ట్మెంట్ తలెత్తుకోగలుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఏమిటి శారదా ఈ రోజుల్లో కూడా? అలా అనకండి, అందరి కళ్ళు ఇవాళ మీ మీదే ఉన్నాయి. ఆ చేత్తోనే నాకు కూడా దిష్టి తీసేచెల్లాయి. ఎందుకు? నా వెనక ఉత్సవ విగ్రహంలా తిరిగినందుక? అసలు నాకు చిన్నప్పుడే బాగా బలంగా దిష్టి తగిలి ఉంటుంది, అందుకే ఈ నేల సర్వీస్ ఉన్నా నీలా ఒక్క మెడల్ కూడా సంపాదించలేకపోయాను. అది నిజమైన పిస్టల్, పేల్చే మనుషులు చచ్చిపోతారు ఇలా ఇచ్చేదాన్ని. ఇది దీపావళి పిస్టల్, ఒకసారి కాల్చి చూస్తాను. ఆదురా బాబు, అది నిజమైన పిస్టల్, నా ముద్దుల మేనలు కదూ, నా బంగారు కొండలు కదూ, ఇచ్చేరా బాబు. రే ఇచ్చేరా దాన్ని, ఇచ్చేరా. ఆగు, దేవుడు తచ్చుకో. ఆనంద్, ఏం చేసావురా? మావయ్యను కాల్ చేస్తారన్నాను, అంతే, చచ్చిపోయాడు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. చెల్లెమ్మ, నేను ఇంకా బ్రతికే ఉన్నానా? క్షేపంలా ఉన్నావు. నీకు ఈ పోలీసు ఉద్యోగం ఎందుకన్నయ్య? మానేయకూడదు. నేను నిజంగా ఏమీ కళ్ళు తిరిగి పడిపోలేదు తెలుసా? నా మేనల్లుడి సంతోషం కోసం జస్ట్ నాటకం ఆడానంటే. అది వేసం కాలం కదరా, ఏ పోలీసు అడిగినా పడుతుంది చెమట. సమ్మర్ స్వెట్టింగ్. మావయ్యా, ఓడిపోయా మావయ్యా. రే, నన్ను ఓడించేవాడి భూమి మీద ఇంకా పుట్టలేదురా. నేను ఓడిస్తా. నన్ను ఓడిస్తా? నన్ను అయితే రారా, నా చెయ్యం చూద్దాం. ఉంచు. కబుర్లు కాదురా, వంచాలి, వంచు. కమాన్. హలో సార్, నేను రామస్వామిని మాట్లాడుతున్నాను. సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారా? రాలేదు సార్. మీరు చెప్పినట్టుగా నేను ఇప్పటిదాకా కాపలా ఉన్నాను. మనం అనుమానించినట్టు వాళ్ళు ఖచ్చితంగా స్మగ్లర్. ఇఫెక్ట్, నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఏమండి ఇంత అర్ధరాత్రిలో ఎక్కడికండి? లేదు శారద, 2 నిమిషాలు ఆల్సిన వాళ్ళు తప్పించుకుంటారు. నేను వెళ్ళొస్తాను. ఆగండి. దండాలయ్య గారు, పెద్ద చేపలు దొరికితేనే లోపలిదాకా వెళ్ళామండి. అవునండి, అందుకే రాత్రి అయింది బాబు. అబద్ధం, ఆ చేపల్లో డైమండ్స్ ఉన్నాయి. మర్యాదగా లొంగిపోండి, లేకపోతే మిమ్మల్ని. బాబు గారు, ఏదో పట్టుకోట కోసం పొరపాటు చేశామండి. క్షమించండి బాబు. Thank you.
ఎవరు నీ బాస్? తెలీదు. మర్యాదగా చెప్పు, ఎవరు నీ బాస్? తెలీదు. 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 సార్ ఫోన్. హలో. వాడికి ప్రాణాల మీద తీపలేదు. నేను వాడిని అలా పెంచాను. నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టినా మసాజ్ గా ఫీల్ అవుతాడు, కానీ వాడు మాత్రం నిజం చెప్పడు. ఎవరు? ప్రస్తుతానికి నీ శత్రువుని. నువ్వు ఒప్పుకుంటే నీ స్నేహాన్ని కోరుకుంటున్న మిత్రుణ్ణి. నీ పేరు? ఫాక్స్. బ్లాక్ ఫాక్స్ అంటే నల్ల నక్క. నక్క అని పేరు పెట్టుకున్న స్వరూపంలో మాత్రం సింహం లాంటి వాడిని. స్టాప్ ఇట్. నీ అసలు పేరేంటి? అసలు రూపమే చుద్దు కానీ రారాదు. ఎక్కడికి? విజయవాడ రోడ్లో 17వ నెంబర్ మైల్ రాయి దగ్గరకు వస్తే నీ కళ్ళ గంతలు కట్టి మా వాళ్ళు నిన్ను నా దగ్గరికి తీసుకొస్తారు. నా వెయిట్. నీ వెంట ఎవరైనా తీసుకొచ్చావో మీ వాళ్ళందరినీ మా వాళ్ళు అక్కడే పొడుస్తారు. జాగ్రత్త. వెల్కమ్ మిస్టర్ శ్రీధర్, వెల్కమ్. నువ్వేనా బ్లాక్ ఫాక్స్ అంటే? నేను కూర్చోడానికి రాలేదు. నాకెందుకు ఫోన్ చేశావు? నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? నీ అధీనంలో ఉన్న నా మనిషిని విడుదల చేయమని చెప్పడానికి. కుదిరితే, వీలైతే నీతో రాజీ చేసుకోవటానికి. ఒప్పందమా? అవును. నువ్వు డ్యూటీలో చేరిన దగ్గర నుంచే దేశంలో రూపాయి విలువ తగ్గిపోయినట్లు మా ఆదాయం కూడా తగ్గిపోయింది. బయటిపై నీ జీతం ఎంతో తెలుసుకోవచ్చా? నాకు తెలుసు. పైకి చెప్పుకోవడానికి సిగ్గుపడే ఇంకా ఉంటుంది, అందుకే చెప్పుకోలేకపోతున్నావు. అవునా? నా ఉద్యోగం నాకు గౌరవాన్ని ఇస్తోంది, నా జీతం నాకు సంతృప్తినిస్తోంది. అఫ్కోర్స్. నీకు ఏ వ్యసనాలు లేవు గనక నీకొచ్చే జీతం నీకు సరిపోతుంది. కానీ నా పొట్టి వాడికి అలా కాదే. నాకు మందు కావాలి, మగువ కావాలి, జూదం ఆడుకోవటానికి డబ్బు కావాలి. ఈ సరదాలన్నీ తీరటానికి మా తాతగారు సంపాదించిన ఆస్తి ఏమీ లేదు. అందుకే స్మగ్లింగ్ చేస్తున్నాను. దానిలో సులభంగా డబ్బు వస్తుంది, జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు నీలాంటి ఆఫీసర్లు అడ్డుపడుతున్నా ఇలాగే రాజీ చేసుకుంటున్నాను. ఎదురు తిరిగిన వాళ్ళని అడ్రస్ లేకుండా చేస్తున్నాను. అందుకే నిన్ను పిలిపించాను. ఇప్పుడు చెప్పు, నీ అధీనంలో ఉన్న నా మనిషిని విడుదల చేస్తే నీకు నేను చేసే సహాయం ఏమిటో తెలుసా? ఒక లక్ష. నాతో చేతులు కలిపి ఎప్పటికప్పుడు నాకు సహకరిస్తున్నావు అనుకో, అప్పుడు నీకు ఎంత ఇస్తానో తెలుసా? 2 లక్షలు. సారీ మిస్టర్ బ్లాక్ ఫాక్స్, మా తాత నాకు చాలా ఆస్తి సంపాదించి ఇచ్చాడు. నీ మనుషులందరినీ మాకు అప్పగించి జీవితాంతం నువ్వు వెదపనులన్నీ మానేస్తే నేను నీకు ఎంత ఇస్తానో తెలుసా? 4 లక్షలు. శ్రీధర్, మర్యాదగా నాతో రాజీగరా, లేదా నీ అంతం చూస్తాను. నా అంతం చూడటం నీ వల్ల కాదు, నిన్ను పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు. మిస్టర్ శ్రీధర్, నాతో ఈ విధంగా మాట్లాడిన పోలీస్ ఆఫీసర్స్ ఎంతో మంది మట్టి కొట్టుకుపోయారు. నీకు అదే గతి పడుతుందని హెచ్చరించి మరీ చెప్తున్నాను. కనుక నీ అధీనంలో ఉన్న నా మనిషిని నీ చేతులతో చంపుతావో విడుదల చేస్తావో అని ఇష్టం. తీసుకురండి. ఎవరు నీ బాస్? చెప్పరా.
వాడి ముఖం నీళ్లు కొట్టు. శ్రీధర్ బాబు ఇతను చంపేశాడా? నో సార్, బిలీవ్ మీ, నిన్న తిరిగి నేను పోలీస్ స్టేషన్కి రాలేదు. మిస్టర్ శ్రీధర్, ప్రభుత్వ పథకాన్ని అందుకున్నావనే జ్ఞాపకాలు ఇంకా మనసులో నుంచి చెరిగిపోకముందే నువ్వు ఈ కేసులో చిక్కుంటావని నేను ఊహించలేదు. ఆ మణితావుకు నాకు ఏ సంబంధం లేదు సార్, నన్ను నమ్మండి. నేరస్తుల్ని డీల్ చేయడంలో నువ్వు దురుసుగా ప్రవర్తిస్తావని నాకు తెలుసు సార్. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవటంలోనే నీ గొప్పతనం బయటపడుతుంది. నిన్న నేను ఇంటి దగ్గరే ఉన్నాను సార్, అందుకు నా భార్య సాక్ష్యం. రామస్వామి. ఎస్ సార్. నిన్న ఉదయం ఏం జరిగిందో చెప్పు. అయ్యగారు ఖైదీని కొట్టేటప్పుడు ఫోన్ వచ్చిందయ్యా. ఫోన్లో మాట్లాడి వెంటనే బయటికి వెళ్ళారయ్యా. ఆ తర్వాత మళ్ళీ ఒక గంటకి తిరిగి వచ్చి నన్ను సెల్ ఓపెన్ చేయమన్నారయ్యా. రామస్వామి. అతన్ని చెప్పలేవు. నిద్రపోతున్న మణి లేపి కొట్టారయ్యా. ఆ దెబ్బలకి నాకే భయం వేసిందయ్యా. మణి విరుచుకుపడ్డారు. అయ్యగారు బయటకు వచ్చి వాడి ముఖం మీద నీళ్లు చల్లమన్నారయ్యా. నేను నీళ్లు తీసుకెళ్లేసరికి మణి చచ్చిపడి ఉన్నాడయ్యా. రామస్వామి, నిజం చెప్పు. లంచానికి ఆశపడి అబద్ధం చెప్పు. మిస్టర్ శ్రీధర్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నో నో సార్, ఇతను చెప్పేదంత అబద్ధం. నేను తిరిగి పోలీస్ స్టేషన్కి రాలేదు. ఇట్స్ ఆల్ రైట్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు శ్రావణ శుక్రవారం, కలకాలం పసుపు కుంకుమలతో ఉండాలని మనసారా ఆశీర్వదించండి. బూట్లు ఉన్నాయిగా, నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తాను. రామస్వామి, రామస్వామి, సార్ అలా చూడకండి సార్. ఐజీ గారు ఎడిగితే చెప్పక చెప్పలేదు. ఇందులో నా తప్పేమీ లేదు సార్. హలో సార్, నేను ఇన్స్పెక్టర్ శేఖర్ మాట్లాడుతున్నా సార్. ఇన్స్పెక్టర్ శ్రీధర్ కానిస్టేబుల్ రామస్వామిని పబ్లిక్ లో మర్డర్ చేశారు సార్. శ్రీధర్ పబ్లిక్ లో రామస్వామిని మర్డర్ చేశాడా? మై గాడ్, శ్రీధర్ ని వెంటనే అరెస్ట్ చేయండి. అతనికి మతి భ్రమించిందేమో నాకు అనుమానంగా ఉంది. తప్పించుకోకుండా చూడండి. అన్ని స్టేషన్స్ కి వెంటనే వైర్లెస్ మెసేజ్ ఇవ్వండి. మిస్టర్ శ్రీధర్, మిమ్మల్ని ఐజీ గారు అర్జెంట్ గా రమ్మంటున్నారు. మిస్టర్ శ్రీధర్, ఐ పిటి యూ. ఇన్నాళ్ళు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన సేవలని మట్టిపాలు చేశావు. ఇదంతా ఏదో కుట్ర సార్. రామస్వామిని నువ్వే చంపావని కళ్ళారు చూసిన సాక్షులు ఉన్నారు. హతుడైన రామస్వామి చేతిలో ఈ మెడల్ దొరికింది. ఇది ప్రభుత్వం నీ సేవలకు గుర్తించి ఇచ్చిన మెడల్ కదూ. మిస్టర్ శ్రీధర్, ఇది నువ్వు చేసిన రెండో హత్య. మణి నువ్వు కొట్టిన లాఠీ దెబ్బల మూలంగానే చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. మిస్టర్ ప్రసాద్, టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ. థ్యాంక్ యూ. కనీసం నాకైనా నిజం చెప్పు బావా. సాక్ష్యాలన్నీ నువ్వు అపరాధివి అని రుజువు చేస్తుంటే నువ్వు మౌనంగా ఉంటేలా? చెప్పు బావా, ఆవేశంతో నువ్వు ఈ హత్య చేశావా? లేదన్నయ్యా, ఆయన పాపం చేయలేదు. ఆయన అలాంటి వారు కాదు.
ఇంకో వ్యక్తి హత్య చేశాడంటానికి ఏ ఆధారమూ లేదమ్మా. అందుకని పాపం పుణ్యం తెలియని వ్యక్తిని అనుమానిస్తారా? చూడు చెల్లాయ్, బావు మనస్తత్వం నీకు తెలుసు నాకు తెలుసు, కానీ కోర్టు వారికి కావాల్సింది సాక్ష్యం అమ్మా. కోర్టులో వారి నిజాయితీ గురించి నేను చెబుతాను. అక్కడ నీ సాక్ష్యానికి విలువండదమ్మా. ఎందుకుండదు? 10 సంవత్సరాలుగా ఆయన కష్ట సుఖాలను పాలు పంచుకున్న దాన్ని నేను, ఆయన అడుగులో అడుగు వేసి నడక నేర్చుకున్న దాన్ని నేను. ఎలా పడా లేకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా ఇంటిని ఇల్లాల్ని బాధ్యత కోసం వదిలి వెళ్ళిపోతుంటే నిండు మనసుతో సాగలేని దాన్ని నేను. ఆయన గురించి నానంటే ఇంకెవరు చెప్పగలరన్నయ్యా? చూడు చెల్లాయ్, ఇప్పుడు కావలసింది ఆవేశం కాదు, బావం ఈ గండం నుంచి ఎలా బయటపడతాడో ఆలోచించాలి. నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను, నువ్వు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. వండర్ఫుల్ లైన్, వండర్ఫుల్. నేను చెప్పిన పని నువ్వనుకున్న రీతిలో నేను ఊహించిన దానికంటే ఎక్కువ తొందరగా చేశాను. వెరీ గుడ్. దుష్ట శిక్షణ జరిగిపోయిందిగా, ఇంకెందుకు ఆ శ్రీరామచంద్రుడి వేషం తీసాయి. ఏ శాస్త్రాలు, ఏ ధర్మ సూత్రాలు, ఏ న్యాయస్థానాలు, ఏ సాక్ష్యాలు, ఏ తీర్పులు కాపాడలేదు. కాపాడగలిగింది ఆ భగవంతుడు ఒక్కడే. ఉన్నాడో లేడో తెలియని ఆ దేవుని మీద నమ్మకంతో నేను ఉరికము ఎక్కిన వంశానికి మచ్చ తేలేను. ప్రతీకారం తీర్చుకుని హంతకుడుగాను మారలేను. పరపతి గలవాడు నీతి శతకాన్ని, ధర్మశాస్త్రాన్ని కట్టగట్టి అటక మీద పెట్టించేశాడు. అవినీతికి, అన్యాయానికి, అధర్మానికి తలలు వంచే సాక్షులను సృష్టిస్తున్నాడు. న్యాయస్థానం సీసా పాలు తాగి అసంతృప్తితో తల్లిపాల కోసం ఏడుస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. నా ముందు ఎందరో నిజాయితీ గల ఉద్యోగస్తులు పరపతి గలవాడికి ఎదురు నిలిచి బలైపోయారు. దీనికి అంతం లేదు. ఈ వ్యవస్థను ఎవరూ మార్చలేదు. దేశాన్ని పరోక్షంగా పాలిస్తున్న పెట్టుబడిదారుడి మెడకు ఎవరూ ఉచ్చులు వేయలేదు. ఆ పని చేయాలంటే బాణం పట్టుకుని ఏ శ్రీరాముడు, బొడ్డలు పట్టుకుని ఏ పరశురాముడు రావాలి. అప్పటి వరకు ఈ దేశానికి విముక్తి లేదు, విముక్తి లేదు. ఒక దుర్మార్గుడిలో పరివర్తన కోసం నా ఈ ఆత్మ బలిదానం ఉపయోగపడేలా చూడు భగవాన్. Thank you.
శాస్త్రజ్ఞులు రేడియోలు కనిపెట్టారు, టీవీలు కనిపెట్టారు, ర్యాకెట్లు కనిపెట్టారు, కానీ ఈ తెల్ల వెంట్రుకలు మొలవకుండా ఒక్క మందు కనిపెట్టలేకపోయారు. అన్నయ్య టైం అయింది, బయలుదేరదామా? అయిపోయింది అయిపోయింది. నా మేనల్లుడు ఫారెన్ నుంచి వస్తున్నాడాయ, మరి నేను కూడా కాస్త టిప్ టాప్ గా తయారవద్దు. అవునే చెల్లాయి, నాకు ధర్మ సందేహం, నాకింకా పెళ్లి కాలేదు కదా, మరి జుట్టంతా ఇలా నెరిసిపోతుంది ఏమిటి? వయసు అయింది కనుక. ఓహో, మరైతే బట్టతలు ఎందుకు కాలేదంటావు? పెళ్లి చేసుకోలేదు కనుక. పద పద. అన్నయ్య ఒక మాట, ఇన్నాళ్ళు వాడెప్పుడు వచ్చినా మన కళ్ళకి 4 రోజులు కనిపించి వెళ్ళిపోయేవాడు, ఇప్పుడు శాశ్వతంగా ఇక్కడ ఉండడానికే వస్తున్నాడు. వాడెప్పుడైనా వాళ్ళ నాన్న గురించి అడిగితే? అబద్ధం చెప్పి వాడిని ఎలా ఏమార్చాలో అంతా ఆలోచించే ఉంచానమ్మా, నువ్వేం బాధపడకు. పద పద. ప్రయాణం బాగా జరిగిందా? బానే జరిగిందమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. ఏమిటి మామయ్య అటు చూస్తున్నావు? ఐఎమ్ హియర్. నువ్వు వచ్చావు సరేలే వాయ్, ఫారెన్ నుంచి కదా వస్తున్నావు, ఎవరన్నా దొరసాని కూడా తీసుకొచ్చావేమో అని వెతుకుతున్నాను. పెళ్లి కాని వాడు నీకెందుకు మామయ్య ఆ గొడవలన్నీ? కమాన్ ఇంటికి రా, మాట్లాడుకుందాం. ఏ మామయ్య, తెల్ల వెంట్రుకలు పీకేసినంత మాత్రాన వయసు తగ్గిపోతుందా? ఎస్, నేను ముసలాన్ని కాదు, అవసరమైతే నా సత్తా చూపించగలను. మర్చిపోయాను, నీతో పట్టుపట్టాలి పద. నువ్వు ఇంకా పందెం మర్చిపోలేదన్నమాట. పదా పదరా నా మేనల్లుడా, కమాన్. అధర్మం మావయ్య, ఇది నీ గెలుపు కాదు. ఏడిచావు లేవాయ్, చిన్నప్పుడు నువ్వు చేసిన పనే ఇప్పుడు ముసలాన్న అయ్యాక నేను చేశాను తప్ప. సరే నువ్వే నెగ్గావు మావయ్య. నిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడిగడుగు, నా సర్వీస్ అంతా ప్రశ్నలు అడిగి అడిగి విసిగెత్తిపోయాను, ఇప్పుడు జవాబులు చెప్తాను. అడిగే, అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అది అది ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద పెద్ద కథలు అని చెప్పక, 2 ముక్కల్లో తేల్చే. ఏం లేదురా, నా పెళ్లి రోజున ఓ దుర్ఘటన జరిగిపోయింది. సరిగ్గా నేను పెళ్లి కూతురు తల మీద జీలకర్ర బెల్లం ఉంచే సమయానికి పెళ్లి పందిరి ఎంటుకుందిరా, పెళ్లి పందిరి ఎంటుకుంది. ఆ మంటల్లో ఎంతో మంది ఆహుతయిపోయారు, కొంతమంది భర్తల్ని కోల్పోయారు, మరికొంతమంది భార్యల్ని కోల్పోయారు, కొంతమంది దైవ సమానులైన పసిబిడ్డల్ని కోల్పోయారా. అదంతా నా కళ్ళారా చూశానేమో, సైకలాజికల్ గా నాకు జీవితంలో మళ్ళీ పెళ్లి మాట తలపెట్టబుద్ధి అవ్వలేదు. అప్పటి నుంచి ఇలాగే బ్రహ్మచారిగా ఉండిపోయాను. గ్రేట్ ట్రాజెడీ, ఐఎమ్ సారీ. తండ్రి లేని నిన్ను, ఏ ఆధారం లేని నీ తల్లిని ఆదుకోవాలని నేను పెళ్లి చేసుకోలేకపోయానని వాడితో చెప్పలేక అందమైన కథ లేవా అన్నయ్య? ఇందులో నా గొప్పతనం ఉందమ్మా, నా చెల్లెలి సంసారాన్ని చక్కదిద్దుకోవాలన్న స్వార్థమే గాని ఇందులో త్యాగమేం లేదు. ఊరుకో. నువ్వు అనుకుంటున్న మనిషి కాదు.
అమ్మా. ఊరుకోమ్మా ఊరుకోమ్మా, నాన్నను చంపింది ఏంటి కదమ్మా, వీళ్ళ నాన్నమ్మా. అమ్మా రామ్మా, పోదాం రామ్మా, ఇంటికి పోదాం రామ్మా. అమ్మా రాదమ్మా, పోదాం ఇంటికి పోదాం రామ్మా. రామ్మా ఆనం, దాని మాటలు నువ్వు పట్టించుకోవద్దు. అది పిచ్చిది. ఈ చుట్టుపక్కలే తిరుగుతూ కనిపించిన వాళ్ళల్లా నువ్వే నా పట్టం చంపావు, నువ్వే నా పట్టం చంపావు అంటూ పీడిస్తూ ఉంటుంది. నన్ను ఓసారిలాగే నిలదీసింది. ఆ పిచ్చి దాని భర్త ఎవరు? రామస్వామిని కానిస్టేబుల్. నాన్నగారి పోలీస్ స్టేషన్లోనే అతను పనిచేసేవాడా? అవును. రామస్వామి ఎలా చనిపోయాడు? ఇప్పుడు అవన్నీ దేనికిరా, ఎప్పుడో జరిగిపోయిందని తవ్వుకోవడం దేనికి? ఆమె పిచ్చిదైనా, ఆమె అన్న మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవటం తప్పు కాదుగా మామయ్య. పిచ్చిదని మావయ్య చెప్పాడు కదా బాబు, ఆ మాటలకి ఎందుకు వినిపిస్తావు? నారాయణ, మీ నాన్న చనిపోవటానికి కారణం మా నాన్నగారే, నన్ను రుజువు చేయగలవా? రుజువులు కావాలా బాబు? అయితే వినండి, లోకాన్ని చూస్తున్న ఈ రెండు కళ్ళ ముందే మా అయ్యని మీ నాన్న దారుణంగా హత్య చేశాడు. మా అయ్యే బతికుంటే నాకు ఈ రిక్షా తక్కువని బతకాల్సిన పనే ఉంది. మా అమ్మ పిచ్చిదై వీధుల్లో పడాల్సిన అవసరమే ఉంది బాబు, చెప్పండి. మీ తండ్రి నీకు తెచ్చివ్వలేకపోయినా మీ కుటుంబానికి డబ్బు ఉపయోగపడుతుంది. ఒప్పులే బాబు, మీ నాన్నగారు మా అయ్యని ఎలా చంపింది మీరు తెలుసుకోవాలనుకుంటే నా కళ్ళ ముందు జరిగిన నిజం చెప్తాను, వినండి. ఇక్కడే ఉండిపోతానన్నావుగా? నా కుటుంబ చరిత్ర ఇంత హీనమైందని, నికృష్టమైందని తెలియక అన్నాను. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఇన్నాళ్ళు మీరు నాకు చెప్పకుండా దాచిన ఈ ఇంటి కథ గతరాత్రి నాకు తెలిసింది. అంటే నువ్వు నారిగాని కలుసుకున్నావా? కలుసుకున్నాను, అంతా తెలుసుకున్నాను. ఏమిట్రా నువ్వు తెలుసుకుంది? మా నాన్న హంతకుడని. అంతేకాదు, హత్యా నేరం నుంచి బయటపడే మార్గం తెలియక తనను నమ్ముకున్న వాళ్ళ నట్టేట్లో ముంచి తిరిగి పొందల ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుళ్ళు అంటే మీ నాన్నగారిని తోలాడితే నీకు నీ తల్లి కూడా మిగలదు. జాగ్రత్త. అనుమానించి అడవికి పంపిన, అవమానించి అగ్ని ప్రవేశం కోరిన, భర్త కోసం తల వంచుకుని సిద్ధపడ్డ సీతాదేవి పుట్టిన పుణ్యభూమి అమ్మ ఇది. నడిబజార్లో అమ్మ చూపిన, భర్త కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి నిలబడ్డ మహాసాధి చంద్రముఖి పుట్టిన కర్మభూమి అమ్మ ఇది. నాన్న తప్పు చేశాడంటే నువ్వెందుకు ఒప్పుకుంటావు? ఆనంద్, నువ్వు తెలుసుకున్నంత నిజం కాదురా. అందరూ అనుకుంటున్నది వేరు, అసలు జరిగింది వేరు. అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించే ప్రయత్నం చేయొద్దు. పాపం, భర్త పరువు ప్రతిష్టలు ముఖ్యం అనుకుని సనాతన స్త్రీనే కావచ్చు, కానీ కన్న బిడ్డను అబద్ధాలతో నమ్మించాలని చూసే రాక్షసుని మాత్రం కాదురా. నా మాట నమ్ము. ఆనంద్, మీ నాన్న ప్రభుత్వ సత్కారాన్ని అందుకున్న గొప్ప దేశభక్తుడురా. మరి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? చెబుతాను బాబు. ఇన్నాళ్ళు నీ మనసులోకి పగ ప్రతీకారం రాకూడదని నిజాన్ని నా నుంచి దాచాడు. కానీ దేవుళ్ళంటే మీ నాన్న నిన్ను అనుమానిస్తున్నప్పుడు ఇక దాచి ప్రయోజనం లేదు. ఇదిగో బాబు, మీ నాన్న నిజాయితీకి, ఆదర్శానికి, ఉద్యోగ ధర్మానికి ఇదొక్కటే ఆధారం. దీన్ని కోర్టులు, బంధువులు, ఈ ప్రపంచం ఎవ్వరూ నమ్మలేదు. ఆయన గుండెగోడు నీకు ప్రతి పేజీలోనూ వినిపిస్తుందిరా. ఆయన ఆత్మహత్యకు కారణం ఇందులోని ప్రతి అక్షరం నీకు చెబుతుంది. చదువు బాబు.
బ్లాక్ ఫాక్స్ అంటే ఎవరు? అది రతి. ఇదిగో వీడు, 20 ఏళ్ల క్రితం వాడి అవతారం ఇది. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో ఎవరికి తెలియదు. ఇప్పుడు వీడు ఎక్కడున్నాడో తెలుసా? విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నట్టు చివరిసారిగా ఆచూకి తెలిసింది. అమ్మా, నాన్నగారి మరణానికి కారణమైన ఈ బ్లాక్ ఫాక్స్ ఎక్కడున్నా సరే పట్టుకుని చీకట్లో దాగి ఉన్న నాన్నగారి ఆత్మత్యాగాన్ని వెలుగులోకి తీసుకొస్తాను. దేశం అంతా నాన్నగారికి నివాళులు అర్పించేలా చేస్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నౌ వి ప్రెజెంట్ యు ద బెస్ట్ సింగర్ అండ్ డాన్సర్ ఆఫ్ సౌత్ ఇండియా, మిస్ జయ. Thank you.
ఇండియా ఎప్పుడు వచ్చావు గురు? 4 రోజుల క్రితం. విశాఖపట్నం ఎప్పుడు వచ్చావు గురు? 4 గంటల క్రితం. ఏం పని మీద వచ్చావు గురు? అన్ని ప్రశ్నలు నువ్వేనా వేసేది? నీ గురించి కొంత చెప్పు, ఆ తర్వాత చెప్తాను. చెప్పడానికే ఉంది. ఫ్యాషన్ చూసి నువ్వేం గాబరా పడకు. ఉద్యోగం సద్యోగం ఏం లేదు. ఈ హోటల్లో సప్లైర్ ఉద్యోగం ఏమన్నా దొరుకుతుందేమో అని వచ్చాను. మనిషి మారినా నీ మాట మాత్రం మారలేదురా. నా సంగతి చెప్పాను కదా, మరి నీ సంగతి చెప్పు గురు. నేను ఇక్కడికి ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. గురు, మనం చిన్ననాటి స్నేహితులం. ఆ పని అయ్యే వరకు నీతోనే ఉంటాను. ఫుడ్ ప్రాబ్లం అడ్జస్ట్ అయిపోతుంది. అలాగే బాస్, మన మీద నిఘా ఉంచిన లేడీస్ ఎయిడ్ ఆఫీసర్ రిటర్న్ చంపేసింది. వెల్ డన్, వెల్ డన్, వెరీ గుడ్. తానే కాదు, మన పనికి ఎవరొట్టు వచ్చినా సరే చంపే, తర్వాత నేను చూసుకుంటాను. ఓకే. గురు, అమ్మాయి పేరు రీటా. ఇదే హోటల్ రూమ్ నెంబర్ 203లో ఉంటుంది. నువ్వు రూమ్ నెంబర్ 203 ముందు నిలబడి ఆ గదిలోకి ఎవరు రాకుండా చూడు. నేను ఇటువైపుగా ఆ గదిలోకి వెళ్తాను. అలాగే ఉంటాను. మొట్టమొదటిగా 3 ప్రశ్నలు అడిగేసి వెళ్ళిపోతాను. 1, మీకు పెళ్లి అయిందా? 2, మీ తల్లిదండ్రులు ఎవరు? 3, రూమ్ నెంబర్ 203లో ఉన్న మీ బంధువుల అమ్మాయి రీటా మీకు ఎప్పటి నుంచి తెలుసు? మేడం రెస్ట్ కావాలి, ముందు బయటకు వెళ్ళు. నేను ఆవిడ ఫ్యాన్ అయ్యా. ఫ్యాన్ గా వచ్చావా ప్లాన్ తో వచ్చావో మాకు తెలుసు. నువ్వు ముందు బయటకు వెళ్ళు. వినిపించుకోవేంటి? వాడెవడో అఖండ్రుల్లో ఉన్నాడు. మనం పంపిన ఆ పహిల్వాన్ కాళ్ళు చేతులు వచ్చి రూమ్ బయట పారేశాడు. రేపటి నుంచి మనం చేయబోయే డైమండ్ స్మగ్లింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఓకే. మీరు బీచ్ దగ్గరకు వెళ్ళండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి చేపలు అమ్ముతూ ఉంటుంది. ఈ స్లిప్ ఇవ్వగానే మీకు 2 చేపలు ఇస్తుంది. అందులో మీకు కావాల్సిన డైమండ్స్ ఉంటాయి. బట్ టేక్ కేర్ ఆఫ్ ద పోలీస్. ఏటూపలు కూర్చున్నావా? నాది ఎదమొహ పళ్ళు ఊడబుట్టి జాగ్రత్త. ఏటంటున్నావు
నా దాని ఒళ్ళు మండి అంటే చిరక బాధేగలు. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? ఎవరు వ్యాపారం వాళ్ళది, ఎందుకలా అసూయ పట్టం? పెడతాను పెడతాను. చేప ఖరీదు ఎంత? ఇది తారు కాలేండి. ఏ అంత ఖరీదు ఉంటుందా? అబ్బో చాలా డబ్బు అవుద్ది. దుష్యంతుడు ఉంగరం చేప మింగిందిట, అలాగే నీ చేపలు కూడా వజ్రాలు ఏమన్నా మింగాయా కొనలేరంటున్నావు? ఎందుకు అంత పెద్ద మాటలు? అసలు ఏమన్నంత నా మీద కళ్ళ నిప్పులు వస్తుంటున్నాయి. నన్ను వస్తున్నాయా? వాళ్ళు కాగితం ఇస్తే ఈ అమ్మాయి చేపలు ఇవ్వడం ఏమిటి? ఈ అమ్మాయిని చూస్తుంటే రాత్రి ఒబ్బరాయిలో పాట పాడిన అమ్మాయిలా లేదు? అవును, రాత్రి ఆ వేషం, ఇప్పుడు ఈ వేషం వేసిందంటే ఈ అమ్మాయికి ఏదైనా దొంగల ముఠాతో సంబంధం ఉండి ఉండాలి. శాంతి క్లినిక్ లో మీరు కాలు విరిగిందని జాయిన్ అవ్వండి. ఈ ఫోటోలో అమ్మాయి, అక్కడికి గర్భిణీ స్త్రీలా వస్తుంది. ఈ స్లిప్ చూపిస్తే మీకు కావలసిన డైమండ్స్ ఇస్తుంది. ఓకే? కాలంలో స్త్రీలు నవమాసాలు మోసి పిల్లల్ని కనేవారట. ఈ కలికాలంలో అంతా తారుమారైపోయింది. పొద్దున్నే కడుపొస్తుంది, సాయంకాలానికి డెలివరీ అయిపోతుంది. ఎంత కలికాలం అయితే మాత్రం మరీ ఇంత అడ్జస్ట్మెంట్ ఏమిటి? ఇంకా ఎందుకు ఆలోచన? ఈవిడిని పట్టుకుంటే డొంకంతా కదులుతుంది పద. మిస్టర్ రాబర్ట్, నువ్వు హార్బర్ పక్కకు వెళితే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి గుడ్ పాలిష్ చేసే కుర్రాడి వేషంలో ఉంటుంది. ఈ స్లిప్ ఇవ్వగానే నీకు కావాల్సిన డైమండ్స్ ఇస్తుంది. ఓకే? ఓకే. Thank you.
అలాగే బాబు, క్యాప్ పాలిసీ చేస్తాను. లాడిపోవాలి. నీ బుగ్గలానా? పండి బాబు. నీ పేరేంట్రా? రాంబాబు అండి. నీ పర్సనాలిటీ చాలా బాగుందిరా. నీ పని మానేసి నాతో వస్తావా? నీకేదైనా మంచి పని ఇప్పిస్తాను. వద్దులే సార్, పట్టగడిపోతున్నది. ఇది చాలు. నా మాట వినరా? వద్దులే సారు. నీకేం తెలియదు, నా మాట వినరా అంటే? వద్దులు సారు, మా అమ్మ ఒప్పుకోదు. సారు ఈ ప్యాంటు కూడా బాగుందిరా, ఎక్కడ కొట్టేశావు? ఏంట్రా మరీ ఆడదాన్లలో సిగ్గుపడిపోతా? నేను ఆడదాన్నా? నా పవర్ సెట్ చూపించమంటారా? చూపించా ఏంట్రాహో, ఇది మూడో అవతారం అన్నమాట. ఏడుకొండల వాడా, నా బిడ్డకు నువ్వే అండగా నిలబడు స్వామి. వాడి కోరిక నెరవేర్చి న్యాయాన్ని నిలబెట్టు స్వామి. నా మేనల్లుడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. తొందరగా రా. కన్ను కొట్టేయనా, కొంగు పట్టేయనా, కన్ను కొట్టేయనా, నా కౌగయ్యలో నిన్ను కట్టేసుకోనా. ఎంచక్క 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 ఎంచక్క, చుక్కలు మొక్కే చక్కని చుక్క అక్కరకొచ్చేదాకా. కొంగు పట్టేయనా, కన్ను కొట్టేయనా, నా కౌగయ్యలో నిన్ను కట్టేసుకోనా. ఎంచక్క 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 ఎంచక్క, చుక్కలు మొక్కే చక్కని చుక్క అక్కరకొచ్చేదాకా. కొంగు పట్టేయనా, కన్ను కొట్టేయనా. తోడు పెట్టేసుకోనాడు తెలిసి, వేడి తెలిసి, జోడు కట్టేసుకోనా. ఆడ సొగసు కోడె వయసు, తోడు పెట్టేసుకోనా. కసుబు సుమంటుంటే కప్పించే దోగిస్తుంటే ఐసా పైసా తెలుస్తా ఓ అమ్మకు. కొంగు పట్టేయనా, కన్ను కొట్టేయనా, నా కౌగళ్ళలో నిన్ను కట్టేసుకోనా. ఎంచక్క 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 ఎంచక్క, చుక్కలు మొక్కే చక్కని చుక్క అక్కరకొచ్చేదాకా. Thank you.
నలుగురు వండి వడ్డేసుకోన మయస్సు కొద్ది వల్లపు వడ్డి నీకు చెల్లించుకోన లేత పొగరు కొత్త చిగురు వండి వడ్డేసుకోన మయస్సు కొద్ది వల్లపు వడ్డి నీకు చెల్లించుకోన అయ్యో రామాని అందం కొయ్యో మర్రో అంటుంటే అంతో కొంతో తెలుస్తా ఓ అమ్మడు కొంగు పట్టయ్యన కన్ను కొట్టయ్యన కొంగు పట్టయ్యన కన్ను కొట్టయ్యన నా కౌగళ్ళలో నిన్ను కట్టేసుకోన ఎంచక్క 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 చుక్కను మొక్కే చక్కని చుక్క అక్కడ కొట్టేదా మొత్తమంది ఇచ్చి తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళు ఉండే స్థలం ఈ అమ్మాయికి తెలియకూడదన్నమాట. విహారయాత్రకి తీసుకెళ్తున్నట్టున్నారు, మరి వాళ్ళు వచ్చే వరకు మనం ఇక్కడే అడ్జస్ట్ అయిపోవాలా? తప్పదు మరి. కావాల్సింది తీసుకొచ్చాను. చిల్లరగా దొరికిన వజ్రాలకి ఎంత డబ్బు వచ్చిందంటే మొత్తం వజ్రాలు దొరికే చోట ఆ వర్మగాడి చెబితే నేను కోటీశ్వరుని అవుతాను. నేను కోటీశ్వరుని అవుతాను. వెరీ గుడ్ జయ, నీ సేవలు నాకు నచ్చాయి, అందుకే నీకు వరమిస్తున్నాను. నువ్వు అద్దాలు మెడకాలొచ్చు. థ్యాంక్ యూ. Hmm.
డాడీ. అమ్మా ఎలా ఉన్నావు అమ్మా? అమ్మా నా గురించి నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావా తల్లి? వాళ్ళు అడుగుతున్న ప్రశ్న నిజంగా నీకు తెలుసా? తెలుసమ్మా, ఆ రహస్యం వాడికి చెప్పనంత కాలమే నువ్వు శీలంతో ఉంటావు, నేను ప్రాణాలతో ఉంటానమ్మా. మా డాడీతో మనసారా మాట్లాడుకోండి. నా పని పూర్తయ్యే వరకు మీరిద్దరు ఇలా మమకారం కోసం తన్నుకు తవ్వాల్సిందే. వర్మ, ఆ వజ్రాలు నాకు దక్కితేనే నీ కూతురు నీకు దక్కుతుంది. అప్పటి వరకు మీ ఇద్దరికి విముక్తి లేదు. ఎందుకు ఆత్మన్న? కారణాలు నీకెందుకు? నువ్వు వెళ్ళి అడవిలో అలా అరగంట తిరిగిరా. ఓహో మిస్టర్ జాన్, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. ఆ పిల్లని పాడు చేయాలని చూస్తున్నావు కదూ. ఈ విషయం బాసుకు తెలిస్తే నీ ప్రాణాలు తీస్తాడు. నోరు మూసుకుని వెళ్ళకపోతే నేను నీ ప్రాణాలు తీస్తాను. ఎందుకో వాణ్ణి అడుగు చెప్తాడు. చెప్పరా? చెప్ప. పొరపాటి నుంచి నీ కొంటమే తెలివి లేనప్పుడు నీ శిరాన్ని పాడు చేయాలని చూశాను. ఇకనైనా సిగ్గు తెచ్చుకుని ఇలాంటి పనులు మానుకు. వెళ్ళి నీ బాస్తో వాడిని ఎదిరించే మనగాడు వచ్చాడని చెప్పు. ఆ
రవి ఏమిటిది? మీరు చేసిన సాయానికి ఎంతకంటే ప్రతిఫలం ఇచ్చుకోలేదు. నా మాన ప్రాణాలు కాపాడి నేను రుణం తీర్చుకోలేను. నిజంగా మీకు రుణం తీర్చుకోవాలనుందా? మీరు కోరుకున్న ప్రాణాన్ని ఇస్తాను. అయితే నాతో రండి. గోపాల్ కమాన్ రండి. రే గోపాల్, నువ్వు వెళ్ళి బయట సిట్అవుట్ లో పడుకో. అన్యాయం గురువు, మరీ ఇంత ఘోరమైన అడ్జస్ట్మెంట్? నార్మల్స్ వెళ్ళు. ఆ చిట్టిదాన్ని చూసిన దగ్గర నుంచి చీటికి మాటికి చిరాకు పడుతున్నాడు గురుడు. చీటికి మాటికి చిట్టం అంటే చిట్టపటమంటదిరో, చిట్టపటమంటే చిత్తరపిడుగా చిక్కున పడతారో. చీటికి మాటికి చిట్టం అంటే చీటికి మాటికి చిట్టెమ్మంటే చీకటి పడతదిలే, ఆ చీకటి వేళ్లకు కౌగిలికొస్తే కిలకిల మంటదిలే. చీటికి మాటికి చిట్టెమ్మంటే చీకటి పడతదిలే. వెచ్చని ముద్దు ముద్దు మెచ్చటగా ఇద్దు, అది ఇవ్వకపోతే పోనంటది పొద్దు. ఒక వెచ్చని ముద్దు ముచ్చటగా ఇద్దు, అది ఇవ్వకపోతే పోనంటది పొద్దు. ముప్పుట ముద్దు ఇవ్వకపోతే మూడు జన్మలకు మొగుణ్ణి అవుతా. చీటికి మాటికి చిట్టెమ్మంటే చీకటి పడతదిలే. జయ, జరిగిందంతా నాకు చెప్పు, నేను నీకు సాయపడతాను. మా నాన్నగారు చేయాలి చెప్తే మా కుటుంబంతో ఎప్పుడు సంతోషంగా హాయిగా ఉండేవాళ్ళం.
ఒకరోజు. నా చిట్టి తల్లి జయ చేతులు ఇవి. ఎలా కనుకున్నారు డాడీ? ఎలా ఏమిటమ్మా, ఈ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, ఒకళ్ళ కళ్ళు మూసే వయసు దాటిపోయింది, ఇక మిగిలింది నువ్వేగా. ఆ రెండో మనిషికి పెళ్ళిడు వచ్చిన జ్ఞాపకం ఉందా? అసలు దానికి పెళ్లి చేయాలన్న ఆలోచన ఉందా మీకు? నా బిడ్డకేమి వజ్రపు తునక, తాళి కట్టేవాడు సరాసరి నా ఇంటికే నడుచుకుంటూ వస్తాడు. అలానే సంతృప్తి పడి మీరు రాళ్ళు రప్పలతో కాపురం చేస్తే సరిపోతుందా? నా పరిశోధన పూర్తి కావస్తున్నది జానకి, త్వరలో వజ్రాల గని ఉన్న ప్రదేశాన్ని కనుక్కుని ప్రభుత్వానికి తెలియజేస్తాను. అప్పుడు కంగ్రాచులేషన్స్ మిస్టర్ వర్మ, కంగ్రాచులేషన్స్. మీలాంటి మేధావులు ఉండబట్టే ఈ దేశంలో మాలాంటి బలవంతులు కోటికి పడగలెత్తుతున్నారు. ఎవరు? ఫాక్స్, బ్లాక్ ఫాక్స్. ఆ వజ్రాల గని ఉన్న ప్రదేశాన్ని మాకు చూపిస్తే మీ బ్రతుకి బంగారు బాట నేను వేస్తాను. నో, నేను దేశద్రోహం చెయ్యను. First you get out from my house. I say get out from my house. Hello, hello, police station. Girmarku. Janaki. Amma. Janaki. Amma. Janaki. Amma. Janaki. Polan. Polan. Mr. Verma, deshbhaktulandaro deshamlo chaala mandi unnaru. Kaani evala వాళ్ళ మేధస్సుకు తగ్గ ప్రతిఫలం దొరుకుతుందా లేదే? అందుకే మేధావులందరూ విదేశాలకు వలస వెళ్తున్నారు. కానీ నీ మేధస్సుకు నేను విలువ కడతాను. ఆ వజ్రాలు గని ఎక్కడో చెప్పు, ఇద్దరం బాగుపడతాం. నా ప్రాణం తీసినా సరే చెప్పు. నీ ప్రాణం నేనెందుకు తీస్తాను? నేను అంత తెలివి తక్కువన్నా? నీ కళ్ళ ముందే నీ కూతుర్ని. వద్దు, నా కూతురు నేను చెయ్యదు. అయితే చెప్పు, ఆ వజ్రాలు దొరికే చోటు ఎక్కడో చెప్పు. చెప్పు. చెప్తాను. సిరిపుర ప్రాంతంలో ఉండవచ్చన్న నమ్మకం. ఆల్ రైట్, ఆ వజ్రాలు బయటపడితేనే మీరిద్దరూ ప్రాణాలతో బయటపడేది. నమ్మచ్చాను, ఈ రోజునే మన మకాం సిరిపుర ప్రాంతాలకు మాత్రం. ఆ రోజు నీకే నేను మా నాన్నగారు బానిసల్లో వాడు చెప్పిన పని ఎలా చేస్తున్నా. నన్ను చంపుతానని మా నాన్న, మా నాన్న చంపుతానని నన్ను భయపెడుతున్నాడు. హోటల్లో చనిపోయిన అమ్మాయి ఎవరు? సిఐడి. మా రహస్యాలు తెలుసుకుందని ఫాక్స్ మనుషులు చంపేశారు. ఆ బ్లాక్ ఫాక్స్ ఎలా ఉంటాడో నీకు తెలుసా? వీడే మా నాన్న ఆత్మహత్య కారకు. వీడుండే ప్రదేశం నీకు తెలుసా? తెలుసు. సృహలేన స్థితిలో నన్ను అక్కడ తీసుకెళ్తున్నాను. మా నాన్నగారు మాటల ప్రకారం సిరిపురానికి దగ్గరలో ఉందనుకుంటున్నాను. నువ్వు చెప్పిన హెచ్చరికలు విని మా నాన్నగారు ఏం చేస్తారో నాకు భయంగా ఉంది. ఆ వజ్రాల రహస్యం వాళ్ళకి చెప్పనంత కాలం ఆయన ఏమీ చేయరు. పైగా నువ్వు వాళ్ళకు దూరంగా ఉన్నంత కాలం మీ నాన్నకి ఏ భయమూ లేదు. చే, మనం వెంటనే సిరిపురం వెళ్ళాలి. ఈ సిరిపురంలో పునిని చంపే మగోళ్ళు లేడని కూసిన ఆడదానివి నువ్వే కదూ? అవును నేనే. ఏమి? పులిని చంపిన వాడు చేతనే నీ మెళ్ళలో తాళి కట్టిస్తానన్నాడు కదా నీ బాబు. అన్నాడు. ఏమిటంట? అయితే నా చేత కట్టించుకో తాళి. ఏట్రా ఎదో సచ్చినోడా, పొద్దున్న తాగ్గాను వచ్చావేట్రా చిప ఆతులకి. యువతులను అట్టు మాడిపోతాంది. చూని అవ్వ, నీ అనాకాని అట్టు నువ్వును. నేను పులిని చంపానంటే నువ్వు అట్టు గురించి ఎడుక్కావేంటే? కావాలంటే ఈగో చూసుకో, గుర్తులు కొమ్మురు, పురి కొమ్మురు. మా పులిగాడు పులిని చంపి మగాడైపోయాడ్రా? పోర్నిని నిజం తగిలేంట్రా? నాకు దెబ్బలు తగలడమేంట్రా? ఒకే దెబ్బతో అదే గిలగిల సన్నుకు సచ్చింది. కావాలంటే ఇగో గుర్తులు. మా నాయనే మా ఊరు కట్టాలన్నీ తీర్చావు, సచ్చి నీ కడుపును పడతాను. నీ చెవులకు బంగారు పోగులు చేయిస్తారా? ఆగండి ఆగండి, చెవులంటే జ్ఞాపకం వచ్చింది. అవునరా, పులికి చెవులుంటాయి గాని కొమ్ములుంటాయా? కొమ్ములెట్రా ఎరినా కొడక, పంచేటు కొట్టిందంటే మడిచి మరి మంచి నడకుండా చస్తాడు. నన్ను కొడతావేటి? పుల్ని చంపానని కొమ్ములు చూపించేది ఆడైతేనే. అమ్మో అమ్మో అమ్మో, నీ మాటలతో నన్ను బురిడి కొట్టిస్తావా? పులి కొమ్ములు అని చెప్పి నా మెళ్ళ తాళి కట్టాలని చూసావు కదూ దొంగ సచ్చినోడా. చూసారా? Thank you.
పడి డబ్బు కొలగొట్టడం కాదు. నాకు వజ్రాలు కదులుతావడానికి మనుషులు కావాలి. మామూలుగా మనం చేస్తున్నట్టే అడవుల్లో పనులు చేసుకునే వాళ్ళ మీదకు పులిని పంపించి అది వాళ్ళని చంపేసిందని నమ్మించి ఏమర్చి తీసుకున్నాడు. ఇయాల అటే పిల్లి కట్లు కుడుతున్నారా? రాయ్ ఎవరో వస్తున్నారు, పుల్లు వదులుతున్నా. ఇయాలుండగా నిల్లు చేసుకున్నారా? తొందరగా రండిరా పదండి. నీ పెళ్ళం పుస్తులు బలవంతంగా తెంచేసి యదవదాని చేసేసారా నాయన, యదవదాని చేసేసారా? అవునరా. ఒరే ఒరే రామయ్య, ఒరే రామయ్య, నువ్వు బతిగా ఉన్నావంట్రా, నీ కూతురు స్వరాజ్యం నిన్ను పులి చంపేసిందని ఒకటే బెంగ పడిపోతుందిరా. అమ్మా రాజ్యం, నేను చచ్చిపోలేనమ్మా, బతికే ఉన్నాను తల్లి, బతికే ఉన్నాను. పులి పేరు చెప్పి భయపెట్టి ఇక్కడికి తీసుకొచ్చి వజ్రాల కోసం ఈ గనులు తవ్విస్తున్నారా? నోరు మూసుకుని ఎవరి పనులు వాళ్ళు చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కలుసుకునే. రాజ్యాన్ అప్పుడు వెళ్ళిన వాడివి ఇప్పుడు కనిపిస్తున్నావా? జయ ఆనంద్ అనే వాటి చేతులు కలిపి వాళ్ళిద్దరు కలిసి నా మీద దాడి చేశారు, మరి ఎలాగైనా జైలు పట్టుకురావాలని. డాక్టర్ తప్పు చేసిన వాడే తల ఉంచుకుంటాడు. నువ్వు నిగ్రహం కోల్పోయి చేసిన తొందరపాటు వల్లే జయ మన చేతుల నుంచి దారిపోయింది. వీడికి థర్డ్ డిగ్రీ అమలుపరిచి పుట్టుకోండి. ఎక్కడికి రా, ఊరంతా బయలుదేరుతున్నారు. ఈ ఊళ్ళో రైతులుగా బతకడం కంటే పొరుగురులో కూలీలుగా బతకడం మేలు. ఈ ఊళ్ళో ఉండి వంశం మొత్తాన్ని పులికి పలహారంగా పెట్టే కంటే ఈ ఊరు వదిలి వెళ్ళడం మంచిది. ప్రభుత్వానికి నేను రాశానరా, పులిని కొట్టే మనిషిని పంపిస్తానని నాకు వాళ్ళు హామీ ఇచ్చారు. నా మాట విని మీరంతా వెనక్కి వెళ్ళండి. వద్దులేరా, ఇంకా ఈ నరకంలో బతకలేదు, అయినాళ్ళు దూరం చేసుకుని ఉండలేదు. ఈ స్వరాజ్యాన్ని చూడు, ఆ రామయ్యని పులి మింగేశాక దీని మొహంలో నవ్వు చూసేవంట్రా. ఇంకా ఎంతమంది ఇట్టంటాడు ఉతురు పోసుకోమంటావు, అటు పులి దెబ్బ ఇటు బండి పడ్డాడు దెబ్బ, ఇంకా ఎన్నాళ్ళు పడాలి కట్టాలు? నా మాటని నువ్వు కూడా బయలుదేరు, అందరం కలిసి వెళ్ళిపోదాం. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిదిరా, తల్లి కడుపులోంచి పడ్డప్పుడు తల్లిని వదిలిపెడతాం, ప్రాణాలు పోయినప్పుడు ఊరిని వదిలిపెడతాం. అప్పటిదాకా తావైనా బ్రతుకైనా మనకిక్కడేనా? నిత్యం నేను ఆ దేవుణ్ణి కొలుస్తాను, మన్ని కాపాడడానికి ఆ దేవుడు తప్పకుండా దిగొస్తాడు. దేవుడు సంగతేమో గానీ
ఎవరో మనుషులు వస్తున్నారు అటు చూడు. బాబు, పులిని కొట్టడానికి ప్రభుత్వం పంపిన మనుషులేనా మీరు? దండాలి బాబు, దండాలి. రే మొక్కండ్రా, అందరు మొక్కండి. వీళ్ళంతా అరి చేతులు పెట్టుకుని బతుకుతుండం మనుషులం బాబు. మీరు ఆ పులిని కొట్టడానికి వచ్చారు అంటే సాత్సాత్తు దేవుళ్ళ కనిపిస్తున్నారు బాబు మాకు. నేను బాబు, తమ రావడం కొంచెం ఆలస్యం అయితే ఈ ఊరు మీకు ఎడారిలా కనిపించేది. పులి బాధ పడలేక ఈ ఊరి ప్రజలంతా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే మీరు దేవుళ్ళ వచ్చారు. మమ్మల్ని కాపాడండి. పులిని చంపి అమాయక ప్రజలకు సాయపడతాను. ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో ఇదే నా తొలి విజయం అనుకుంటాను. మీరేం కంగారు పడకండి, ఆ పులి అంతా నేను చూస్తాను. వేటాడటానికి ప్రభుత్వం నన్ను పంపించలేదు. నా తండ్రి మరణానికి కారకుడైన దుర్మార్గుని వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. మీరెందుకోసం వచ్చినా మాకు మాత్రం మీరు దేవుడే బాబు. మీ పగ తీర్చుకోవడం కోసం మేము కూడా ఉడతాభక్తిగా సాయపడతాం బాబు. అలాగేనమ్మా, ఇక్కడే ఉంటా, మీతోనే ఉంటాను. బాబు గారు పులి బాధ నుంచి ఎలాగో కాపాడారు, అలాగే బందిపోట్ల బారి నుండి కూడా కాపాడితే. ఈ ఫిరంగులు ఇక్కడ ఎప్పటి నుంచే ఉన్నాయి? మా తాత ముత్తాతల కాలం నుంచి బాబు. ఎప్పుడో తెల్లోళ్ళు ఇక్కడ ఇంటి పెట్టి వెళ్ళిపోయారట. ఇదే ఈ ఊరికి శ్రీరామ రక్ష. ఈ ఫిరంగులు ఇక్కడ ఉన్నంత కాలం ఏ దొంగలు ఇక్కడ కాలు పెట్టలేరు. జైతో పాటు ఆ ఊరికి పులిని కొట్టే వీరుడు ఒకడు వచ్చాడు అన్నమాట. ఎవడు వాడు? వాడు అత్తు, మన లైన్ లాగానే ఉన్నాడు బాబు. లైన్ సమయానికి గుర్తు చేశాను. మన రహస్యాలు బయటపడకుండా ఉండాలి అంటే పులి స్థానంలో సింహాన్ని ఉంచుతాం. ఎక్కడున్నాడు లైన్? బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎవడ్రా బాస్? బ్లాక్ ఫాక్స్. వాడు నీలాంటి ఓర కుక్కలకు బాస్ కావచ్చు, కానీ నాకు మాత్రం ఉట్టి ఫాక్స్ నక్క. ఇదిగో. ఏంటిది? హోటల్ బ్లూ డైమండ్, 116 తాళాలు. రేపు అక్కడికి వచ్చి నన్ను కలుసుకోమని చెప్పు నీ బాస్ కి. కనకం, 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 కనకం. ఎవరు నువ్వు? ఇక్కడ కనకం.
ఇక్కడున్నావా? కనకం. నేను కనకం. సింగినాదాన్ని. సింగినాదా జీలకర్ర? గుర్తురాలేదా? కింద జన్మలో మన ఇద్దరం కూచిపూడిలో పుట్టాం, చిలకల పూళ్ళో పెరిగాం, మంగిన పూళ్ళో ఆడుకున్నాం. గుర్తురాలేదా? వీడెవడో నిజంగా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చిన కేసు. వచ్చింది వచ్చింది వచ్చిందా? రాకేం చేస్తుంది? క్రిస్తా నది తీరాన శివరాత్రి పర్వదినాన నీ చేతిలో చెయ్యి వేసిన తర్వాత ఏముంది? నీ చేతిలో చెయ్యేసి నీళ్ళల్లోకి దిగాను. మూడే మునకలు పైకి తేలేసరికి పైలోకంలో ఉన్నాను. అవును, నువ్వు పోయావనే బెంగతో నేను ఆత్మహత్య చేసుకున్నాను. విన్నాను. వింటావు, నాకు తెలుసు. కనీసం ఈ జన్మలో అయినా నిన్ను పెళ్లి చేసుకుందామని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను కనకం. అది నాకు తెలుసు కనకం. వీడెవడో నా కనకాన్ని బుట్టలో వేసుకోవడానికి వచ్చినట్టున్నాడు. వీడంతా చూడాల్సిందే. చెలికా
వెల్కమ్ లాయన్ వెల్కమ్. ఆనాటికి అవసత్వాలు ఉన్నాయా ఉడికిపోయాయన్న అనుమానంతో చిన్న టెస్ట్ పెట్టానంతే. వాళ్ళెందుకు ఫాక్స్, నువ్వే రాకపోయావా? జీవితంలో మళ్ళీ నువ్వు లాంటి టెస్ట్లు పెట్టకుండా చేసేవాడిని. సాబాష్, ఆనాటి కండబలమే కాదు గుండె బలం కూడా నీలో అలాగే ఉండిపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు యు లైన్. ఈ మర్యాదలన్నీ ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా? సిరిపురం అనే ఊర్లో కొత్తగా నాకు శత్రువు పుట్టాడు. వాడిని నీకేం అపకారం చేశాడు? నాకు ఎంతో సహాయకారిగా ఉన్న నా పులిని చంపాడు. వాడి ప్రాణానికి ఎంత విలువ కట్టావు? 2 lakhs. పులిని చంపిన మనగాడి రేటు 2 lakhs. మేక్ ఇట్ 4 lakhs. డన్. ఎప్పుడు బయలుదేరతాం? కార్యశీలుడు ఎప్పుడు వారాలు వర్జాలు లెక్క పెట్టడు. వెంటనే బయలుదేరతాను. మలనా, ఆనంద్ బాబు ఇది వరకు ఫిరంగులు ఎలా పేల్చాలో నేర్పాడు, ఇప్పుడు కర్రసాము కూడా ఎలా చేయాలో నేర్పుతున్నాడు. ఇలాగే మనవోళ్ళు కనుక కొన్నాళ్ళు బాబు గారి దగ్గర నేర్చుకుంటే మన గ్యామాన్ని మనమే రక్షించుకోవచ్చు. అంతే చూడు 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 చూసావు. ఆనంద్ బాబు కొండ కింద నుంచి గుర్రాల మీద బండిపోట్లు ఊరి మీదకి వస్తున్నారు. అలాగే అందరూ ఫిరంగుల దగ్గరికి పదండి. వాడి దగ్గర ఫిరంగులు ఉన్నట్టు ముందే నాతో ఎందుకు చెప్పలేదు? ఆ విషయం కూడా నాకు ఇంతకు ముందే తెలిసింది. అయినా పర్వాలేదు, ఎంత నష్టమైనా నేను భరిస్తాను. అక్కర్లేదు, ఆ నష్టాన్ని నేనే భరిస్తాను. వాడెవడో మేధావిలా ఉన్నాడు, వాణ్ణి బుర్రతోనే చేయించాలి. La 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 la
ఏ స్వరాజ్యం పోషించాలి కానీ కొంచెం వీపుడు. అబ్బా నీ చేతిలో ఎంత దగ్గరగా ఉన్నాయి? చేతిలో కుంకుడికాయ పిప్పి ఉండగా అక్క నీ గొంతు చూంటే అంత దూరం నుంచి వినపడుతుంది. ముందు అవతరగలండి, ఆడపిల్లలు స్నానం చేసి చోటి రావడానికి మీకు సిగ్గు లేదు? ఏమే నిన్ను నువ్వు లోపలికి ఎందుకు రానిచ్చావు? ఎందుకు రానిచ్చావు చెప్పే. ఐఎమ్ సారీ. రాజ్యం కోపం వచ్చిందా? నాతో మాట్లాడక తప్పు అయిపోయిందని చెప్పానుగా, చంపలేసుకుంటున్నాను. ఆనంద్ ఎక్కడున్నాడో చెప్పవా? నువ్వు తిట్టే అని కోపంతో అదిగో ఆ నల్ల దూకి చూడంటూ వెళ్ళాడే. నిజమేనా? ఇదిగో ఇట్లా ఈ పాటికి కొట్టుకుపోయి ఉంటాడు. మా అమ్మే నీది ఎంత మంచి బుద్ధి. చెకండి చచ్చిపోబోయే ముందు మా అమ్మగారికి ఒక ఉత్తరం అయినా రాయాలి కదా, అందుకే బ్రతుకున్నాను. నేను రాసిపెట్టినా? రాసిపెట్టి. లక్ష్మీ సమానురాలైన అమ్మగారికి మీ కుమారుడు నమస్కరించి వ్రాయినది చెప్పండి. నేను ఇక్కడ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయికి ముక్కు మీద 3 కిలోల కోపం, మనసులో 5 మణుగుల పొగరు ఉంది, అందుకే నాకు బాగా నచ్చింది. ఇంకే వివరాలు లేవా పిల్ల గురించి? ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ పర్సనల్, అంతవరకే రాయి. ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలనుంది. అందువల్ల నువ్వు వచ్చి నీ ఆమోదం తెలిపితే సంతోషిస్తాను. నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాను. ఇట్లు ఆనంద్. అన్నయ్య అన్నయ్య వచ్చే వచ్చే. ఆనంద్ ఉత్తరం రాశాడు. ఒకవైపు పగ మరోవైపు ప్రేమ అంటే ఒకే ఊరిలో 2 కత్తులు పెట్టాలని చూస్తున్నాడనమాట. ఇంకా మనకేం దొరుకుతాడమ్మా, ఊహాలోకాల్లో తేలిపోతుంటాడు. కువ 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 గువ్వల జంటై గూడు కడదామా, గుమ 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 పువ్వుల లవ్వై నవ్వుకుందామా, కువ 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 గువ్వల జంటై గూడు కడదామా, గుమ 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 పువ్వుల లవ్వై నవ్వుకుందామా, తపించి పోదామా తపస్సు చేద్దామా, వరాలవుదామా చెరి పదాలవుదామా, కువ 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 గువ్వల జంటై గూడు కడదామా, గుమ 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 పువ్వుల నవ్వై నవ్వుకుందామా, తపించి పొందామా తపస్సు చేద్దామా, వరాలవుదామా చెరి పదాలవుదామా. Thank you.
నేను ఇయ్యాలలుగా నువ్వు గారాలు పోగా నేలాలుతగా కుమ 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 పువ్వుల నవ్వై నవ్వుకుందామా తపస్సు చెందామా అంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. Thank you.
వాళ్ళు పోయారు. వాళ్ళని బాగా తన్ని మా మాయన్ మాకు తెచ్చివా. నేను నిజేమీ తీసుకోలేదు. ఇది అవుతా వద్దమ్మా, నాకేమి వద్దమ్మా, నా ప్రాణాలు పోయేలోగా ఆనందబాబుని మాకు ఒక్కసారి చూపించండి అమ్మా. ఆయన గురించి మీరేం భయపడుకున్న తాత, ఆయన తప్ప కూడా తిరిగి వస్తారు. మన గొంతు కట్టుబడుతున్న వీరుడు అవునరా నేనే. నీ ఊపిరి ఆగిపోయే వరకు నీ కడ్డు పడుతూనే ఉంటాను. నోరెత్తావంటే చంపేస్తాను. నోనోనో, అంత తొందరపడకులాయి. వీడు నా పులిని చంపి నాకు చాలా నష్టం చేశాడు. వీడి చేత నేను వెట్టి చాకరీ చేయించాలి. పనిలేకేచ్చే కూలిజనం చాలా మంది ఉన్నారుగా, వీడే చాకరీ చేయాలా నీకు? అదే చిదంబర రహస్యం. ఇక్కడ నేను వజ్రాలను వేటాడుతున్న సంగతి ప్రభుత్వానికి తెలియకూడదు. అందుకనే కూలివాళ్లను బహిరంగంగా తెచ్చుకోలేక ఇన్నాళ్ళు పులినడ్డు పెట్టుకుని పని వాళ్ళని సంపాదించాను. కానీ వీడి వల్ల నా పథకం దెబ్బతినే ప్రమాదం వచ్చింది. అందుకనే వీడిని వదిలే ప్రసక్తి లేదు. ఓకే, ఈ క్షణం నుంచి అతన్ని బానిస. ఏం చేసుకుంటే నాకేమిటి, నా డబ్బు నాకు ఇలా బారే. అప్పుడేనా, నువ్వు చేయవలసిన పని ఇంకా పూర్తి కాలేదు. మాట తప్పుతున్నావా? లేదు, కొత్త పని అప్పగిస్తున్నాను. కొత్త పని? మరి డబ్బు సంగతి అడగదు. వాటా ఇస్తావా? ఈసారి డీల్ వేరు. నేను ఇవ్వదలుచుకున్న దానికంటే నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తా. ఏం చేయాలి? ఈ పేపర్ చూడు. ఏమిటిది? ఆంధ్రప్రదేశ్లో ఎప్పమ్మ చిగురుకుంటా మల్లకొండల దగ్గర బంగారం ఉందని ప్రభుత్వ అన్వేషణలో బయటపడింది. మనం కాలయాపన చేస్తే ఇక్కడ వజ్రాలున్న సంగతి కూడా ప్రభుత్వం పసిగట్టవచ్చు. కనుక వాడు ఈ రహస్యం తెలుసుకునేలోగా మనం వజ్రాలు సంపాదించి ఇక్కడి నుంచి జెండా ఎత్తివేయాలి. దీనిలో నేను చేసే సాయం ఏముంది? నాకు ఇప్పుడు మ్యాన్ పవర్ కావాలి. ఎంతమంది పని వాళ్ళు ఉంటే అంత తొందరగా నా పని పూర్తి చేయగలరు. కనుక నువ్వు ఆనంద వేషంలో సిరిపురం వెళ్ళి అక్కడ ఉన్న ఫిరంగులను ధ్వంసం చేయగలిగితే నా మనుషు ఆ ఊరి మీద పడి ఆ మనుషులను తరలించరాగలరు. నేను ఆనంద వేషంలో అక్కడికి వెళ్ళాలా? అవును, ఆనంద్ అంటే ఆ ఊరి వాళ్ళకి దేవుడితో సమానం. కనుక నువ్వు ఆ వేషంలో వెళితేనే ఆ ఫిరంగులను ధ్వంసం చేయగలవు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఫాక్, సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇలాగే నా చేత వేషం వేయించావు. నాలాగే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ను మోసం చేశాను. పూర్ ఫెలో, అతను ఆత్మహత్య చేసుకున్నట్టున్నాడు కదా. నువ్వు వెంటనే బయలుదేరాలి. వెళ్ళి వేషం మార్చుకు. వీళ్ళు తీసుకెళ్ళండి. పులిని బోన్లో పెట్టి కాపురం చేయొచ్చు, కానీ ఇలాంటి వాడిని గొలుసులతో కట్టేసి పని చేయించుకోవడం చాలా ప్రమాదం. బీ కేర్ఫుల్ బ్లాక్ ఫాక్స్. బ్లాక్ ఫాక్స్ నా రూపంలో ఉన్నాడని నా వేషంలో అతన్ని సిరిపురం పంపుతున్నావు. ఆ ఊరి ప్రజలే అతనికి తగిన బుద్ధి చెబుతారు. అనంద బాబా, అనంద బాబు, ఆనంద బాబు వచ్చారు. రండి, ఇవో ఆనంద బాబు. ఆనంద్, ఆనంద్ మామయ్య, నువ్వు మా అమ్మ నాన్న లేక చచ్చిపోయావనుకున్నా మామయ్య. గురు,
నువ్వు వెళ్ళిన తర్వాత నా బతికి కొండరాళ్ళకే అడ్జస్ట్ అయిపోతుంది అనుకున్నాను గురు. నేను మాత్రం బాబు తిరిగి వస్తాడని అనుకున్నాను. ఏమైతేనే దేవుడు మా మరాలకించాడు, మళ్ళీ మిమ్మల్ని మా కళ్ళకు చూపించాడు బాబు. మిమ్మల్ని వాళ్ళు ఎత్తికెళ్ళిన రోజు నుంచి మళ్ళీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు బాబు. గుడికాడు దేవుణ్ణి మిమ్మల్ని గురించి ప్రార్థిస్తున్నాడు బాబు. రండి ఆనంద్ బాబు గారు, అయితే రండి. మల్లన్న, మల్లన్న, ఆనంద్ బాబు వచ్చాడు. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళు. వచ్చావా బాబు? ఈ ఊళ్ళో తల్లుల్ని పోగొట్టుకున్న బిడ్డలు, బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లులు, అనాథలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వే రక్ష. వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడతానని నాకు మాట ఇవ్వు బాబు. మాట ఇవ్వండి బాబు. ఆనంద్ బాబు గారు మాట ఇవ్వండి బాబు, మాట ఇవ్వండి ఆనంద్ బాబు గారు. బాబు మల్లన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, మీ చేతకు తులసి నిలిపోయాడు బాబు. నాకు ఇప్పుడు మ్యాన్ పవర్ కావాలి కనుక నువ్వు ఆనంద వేషంలో సిరిపురం వెళ్ళి అక్కడ ఉన్న ఫిరంగులను ధ్వంసం చేయగలిగితే నా మనుషులు ఆ ఊరి మీద పడి ఆ మనుషులను తరలించరాగల. ఏంటి బాబు గారు ఇది? ఏంటి ఆనంద్ బాబు గారు? బాబు గారు మీకు ఎందుకు ఇస్తామ? నా రోజు పాటు ఇస్తాను తీసుకోండి బాబు గారు. ఎవడైనా ఇటు వస్తే ఆడి సంగతి మేము చూసుకుంటాం బాబు గారు. అలాగే జాగ్రత్తగా ఉన్నారు లేదో చూసి వెడదామని వచ్చాను. బాబు గారు నిజంగా దేవుళ్ళు అంటారు, మన కోసం నిద్ర కూడా మానుకొని రాత్రిపూట గస్తీ తిరుగుతున్నారు. నేను నేను కాదు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. కొడుకో. అలాగే. ఆనంద్ బాబు గారు. ఆనంద్ బాబు గారు. బాబు గారు మీ సల్లని చేత్తో మా పాపకి అన్నం ముట్టించండి. నేనా? అదేంటి బాబు గారు, మీరేగా మాకు దేవుడు? ముట్టించండి బాబు, ముట్టించండి బాబు, ముట్టించండి. రండి బాబు గారు. నమస్కారం బాబు. ఈ కొత్త దంపతులని మీ మంచి మనసుతో దీవించండి బాబు. నేనా? మీరే దీవించాలి బాబు. అచ్చింతలు ఇవ్వమ్మా, దీవించండి బాబు. వస్తాం బాబు గారు. పదండి. నమస్కారం బాబు గారు. మా అబ్బాయికి ఆనంద్ అని తమ పేరే పెట్టుకున్నాం బాబు. తమరంత తోడు కావాలని దీవించండి బాబు. దీవించండి బాబు గారు.
ఇంతమంది గ్రామస్తుల హృదయాల్లో భగవంతుడు ప్రతిరూపంలా నిలిచిపోయాడంటే ఆనంద్ ఎంత పుణ్యం చేసుకున్నాడో. ఆ ఆనంద రూపంలో ఉన్న నేను ఈ అమాయక ప్రజలకు మేలు చేయలేకపోయినా ద్రోహం మాత్రం తలపెట్టకూడదు. నన్ను ప్రశాంతంగా ఉండండి. మీరు చాలా మారిపోయారు. నేను ఇక్కడికి వచ్చింది నా పని పూర్తి చేసుకు వెళ్ళటానికి, ప్రేమ పాఠాలు వల్లించడానికి కాదు. అంటే నాకు మాత్రం ఆ ఫాక్స్ మీద పగలేదంటావా? వాడి గురించి నా తండ్రిని రక్షించుకోవాలన్న కోరిక నాకు మాత్రం లేదంటావా? మన కోరిక తీరాలంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మంచిది. నువ్వు అసలు ఆనంద్ వినా? ఆనందని కానీ ప్రేమ కోసం కాలాన్ని వ్యర్థం చేసే ఆనందని కాను, పగ తీరే రోజు కోసం ఎదురు చూస్తున్న ఆనందని. సరే, నీ సంగతి తెలుసుకుంటాను. ఏం తెలుసుకుంటాం? నిన్ను వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని మీ అమ్మగారికి ఉత్తరం రాశాను. ఆవిడ వస్తున్నారు. అత్తగారిని మంచి చేసుకుని అప్పుడు నీ సంగతి తెలుసుకుంటాను. ఏటమ్మా? మరేమో, ఒక ముసలమ్మ ఒక ముసలి అయిన వచ్చారు. వాళ్ళిద్దరిని పట్టుకుని మన ఊరు వాళ్ళేమో కట్టేశారు. ఎక్కడ? అక్కడ. ఏమిటి, నువ్వు మా ఆనంద్ బాబు తల్లివా? మేము నమ్మాలా? ఈ అడ్జస్ట్మెంట్ ఏమిటి నాన్న? మా గురువు మావే. అవునాయన, వాడు నాకు స్వయాన మేనల్లుడు. లేకపోతే నేను అడవికి ఎందుకు వస్తాను చెప్పు. ఎందుక? ఆ రహస్యాలు తెలుసుకుని ఈ ఊరిని దోచుకోవడానికి వస్తాను. నాయన, నా ముఖం నీకు అలా కనిపిస్తోందా? నో అడ్జస్ట్మెంట్. ఇది నిఖార్స్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్. షట్ అప్ కంట్రీ ఇడియట్. అన్నయ్య, వాళ్ళపై ఎందుకు తగు? అబ్బాయి వచ్చేదాకా కాస్త మాట్లాడుకో. వీళ్ళకి భయపడేదేమిటమ్మా? ఇట్లాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఎంత మందిని చూశాను. అలా చూస్తూ నిలబడ్డా. వీళ్ళు మా ప్రాణాలు తీసేలా ఉన్నారు. త్వరగా చెప్పు నాయన. చెప్పండి బాబు గారు. ఈమెవో మీ అమ్మనంటుంది, ఆడేమో నీ మావనంటున్నాడు. నిజమేనా? అబద్ధం అయితే చెప్పు గురు. నన్ను ఇంగ్లీష్ లో నానా మాట్లాడినాడు. వీళ్ళు చూపు చూస్తాను. ఒరే అల్లుడు, నీ సరసాల తర్వాత వీళ్ళు అనాగరికులు. చంపినా చంపుతారు, తొందరగా చెప్పు. అల్లుడు అవునని చెప్పు. ప్రేమసలాడా నోర్మై, మాట్లాడేవో పొడి చేస్తాను. ఆగు అమ్మా, కబుర్ చేస్తే నేనే స్టేషన్కి వచ్చేవాడినిగా. ఎన్నాళ్ళ ఇంద్రా నా చేత్తో నీకు అన్నం పెట్టి. ఏం పర్వాలేదు చెల్లాయ్, నా కూతురు శుభ్రంగానే వండి పెడుతూనే ఉంటుంది. అందుకే అల్లుడు చూడు దుఃఖలా తయారయ్యాడు. ఏమి కాదు, మామకి రోజు నేనే వంట చేసి పెడుతున్నాను. ఎందుకు అబద్ధం పడతావు? మీ ఇద్దరు మాట్లాడుకుని మాట్లాడడం మానేసినప్పుడు నేనేగా వంట చేసి పెట్టా? అమ్మా చేయా, దాన్ని రెచ్చగొట్టకు. ఇంటి గుట్టంతా బయట పెట్టేలా ఉంది. బాబు ఆనంద్, ఒక్కగాను ఒక కొడుకువి, నాన్నను చంపిన మనిషి మీద ప్రతీకారం తీసుకుంటానమ్మా అని నన్ను ఓదార్చి ఇక్కడికి వచ్చావు. బాబు, నీ నాన్నగారు ఆత్మశాంతి కోసం నేను రాజీపడి నిన్ను ఆశీర్వదించి పంపించాను. మీ అబ్బాయికి ఏం పర్వాలేదు అత్తయ్య, అనుకున్న సాధిస్తారు. ఆయన్ని నిరుత్సాహపరచకండి. నాన్నయ్య పుల్లిని పొట్టి చేతులతో చంపేశాడు తెలుసా? అలాగా? ఒరే అల్లుడు తొందర కానివరా, నీతో పట్టుపట్టాలి. తేల్చేస్తాను ఇవాళ. ఏం అల్లుడు పడదామా? ఏంటి మావయ్య, ఈ వయసులో వాడితో నీకెందుకన్నయ్య? అమ్మమ్మ అలా కాదు, నేను గెలిచాననుకో ఓకే, క్వశ్చనే లేదు. ఒకవేళ వీడు గెలిచాడనుకో, ఈ మేనమామ బలమే నీకు వచ్చిందని గుర్తు చేయడానికి. సరే నీ ఇష్టం. రెడీయేనా? నేను ఎప్పుడు రెడీ. కమాన్ కమాన్ అయితే కమాన్. ఓ ఇదే అమ్మా, దొరికిపోయావు దొరికిపోయావురా. రే, ఈ పోలీసాడి ముందు పెద్ద పెద్ద నేరస్తులే తప్పించుకోలేకపోయారా నువ్వెంత? ఏమిటన్నయ్య? వీడు వీడు వీడు
ఇక్కడికి వచ్చి బండ పనులు చేస్తున్నట్టున్నాడమ్మా, చేతులు రాటు తేలిపోయాయి వెతవకి. అమ్మా అమ్మా, ఏమిటన్నయ్యా? నా పళ్ళు నా పళ్ళు. సారీ మామయ్య, ఈ మధ్యన ఇలా చేయి చేసుకోవటం అలవాటైపోయింది. సోదరులారా, దయచేసి అంతా నా మాట వినండి. మనిషి శక్తి ముందు ఈ ఇనుప చెవులకు లెక్కలోనివి కావు. మన ఈ బానిస బ్రతుకులకు ముగింపు చెప్పాలంటే ఐకమత్యమే మహాబలం అన్న సూక్తిని శిరసావహించాలి. శ్రామిక శక్తి ముందు ఈ ఇనుప చెవుల గోగు పొల్లలేనని నిరూపిద్దాం. పట్టండి, అందరూ చేయి గెలపండి. అడుగు ముందుకు వేశారో ఎక్కడ వాళ్ళని ఎక్కడ సంకాస్తాను. జాగ్రత్త, వీళ్ళందరినీ వేరే స్థలం పరిగి, వీళ్ళందరినీ లాగా పరిగి. ఆ లైన్ చెప్పినట్టుగా నువ్వు నిజంగా ప్రమాదకరమైన వ్యక్తివి. కడివిడి పాలల్లో విషబిందువు లాంటి వాడివి. నీకు తగిన విధంగా సత్కారం చేయాలి. ఇప్పుడు నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బ నువ్వు అప్పుగా తీసుకున్న డబ్బుతో సమానం, వడ్డీతో సహా తీర్చవలసి ఉంటుంది. వీడిని తీసుకెళ్లి ఒంటిగా సెలవు పరండి, సర్వస్వంగా చూస్తాను. తీసుకెళ్ళండి. వర్మ, నువ్వు ఇలా మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే నా పథకం తలకిందు లేదట్టుండి. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు మట్టిలో పోసాను. ఇప్పుడైనా వజ్రాలు దొరికే చోటు చెప్పు, నీకు విముక్తి దొరుకుతుంది. నాకు విముక్తి? నేను చెప్పను, నువ్వు నాకిచ్చిన వాగ్దానం తప్పావు, నా కూతుర్ని చంపావు. ఇప్పుడు నా ప్రాణాల మీద నాకు మమకారం లేదు. నువ్వు నన్ను చంపినా సరే ఆ వజ్రాలున్న ప్రదేశం నీకు మాత్రం చెప్పను. నీ కూతురు జయ సిరిపురంలో హాయిగా బతుకుతోంది. కావాలంటే నో, నేను నమ్మను. నువ్వు రాక్షసుడు అని నాకు తెలుసు. నా చిట్టి తల్లి బ్రతికే ఉంటే మునపట్టిలా నన్ను చూడటానికి వచ్చేది. నువ్వు దాన్ని చంపే ఉంటావు. ఆల్ రైట్, నీ కూతురు జైను తీసుకొచ్చి నీకు చూపిస్తే ఆ వజ్రాలుండే చోటు చెప్తావా? నంబర్ 10, వాడు ముందుకేశాడు. ఎలాగైనా సరే శ్రీపురంలో ఉన్న జైన్ ఇక్కడికి చేర్చాలి. నీ వల్ల కాకపోతే లైన్ సహాయం చేస్తాడు. వెళ్ళి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మన బాస్ జైన్ తీసుకురమ్మన్నాడు. జైనా? ఎందుకు తెలీదు, తీసుకురమ్మన్నాడు. ఆనంద్ ఎలా ఉన్నాడు? ఇంకా మన దారిలోకి రాలేదు. కొన్ని రోజులాగిన తర్వాత జైన్ నేనే అక్కడికి తీసుకొస్తానని వెళ్ళి బాస్తో చెప్పండి. వీల్లేదు, ఇప్పుడే తీసుకెళ్ళాలి. నేను ఇక్కడ ఉన్నంత కాలం జైనే కాదు. ఈ ఊళ్ళో ఎవరిని మీరు తీసుకెళ్లారు? అలాగే నిన్నే లేకుండా చేసి తీసుకెళ్తే. Thank you.
వాళ్ళతో మన లైన్ చేతులు కలిపాడు. జయం తీసుకొస్తుంటే మధ్యదారిలో మమ్మల్ని మోసం చేసి ఆమెను వెనక్కి తీసుకుపోయాడు. విభీషణుడు రాముడితో చేతులు కలిపాడు. ఇంటి గుట్టు లక్ష్మికు చేటు. ఆ రావణుడు చావు దగ్గర పడింది. పాపం మనకి పగలు పంతాలు వద్దురా, జయం తీసుకుని మన ఊరు వెళ్ళిపోదాం. పదనైనా అట్టెట్ట కూరుతున్నామా? బాబుగారు జయమ్మగారు మా కళ్ళ ముందే మనవాడాలి, ఏమన్నా కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి. అవునమ్మా, మాట్లాడరేమిటరాలేడు. వాళ్ళ కోరిక సబబుగానే ఉంది. నేను ఎలాగో పెళ్లి ముచ్చట ఎరగను కాబట్టి జయన్ నా కూతురు అనుకుని కనీసం కన్యాదానం అన్నా చేస్తాను. అన్నయ్య. అవునమ్మా, జయని కన్నబిడ్డలా చూసుకున్నారు ఈ గ్రామ ప్రజలు. వాళ్ల ముచ్చట ఎందుకు కథనాలు చెప్పు. అసలు ఆనంద్ ఈ ఊరు నుంచి వెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం లేక ఈ ఉపాయం చెప్తున్నారు. ఒప్పుకోరా అల్లుడు, ఒప్పుకో. అక్కా, నువ్వు చేసుకుంటావా, నన్ను చేసుకోమంటావా చెప్పు. నేనే చేసుకుంటాండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. బాబుగారు, తమరు మా నుంచి తప్పుకోవడానికి, ఈ గామ నుంచి వెళ్ళిపోవడానికి ఆలోచిస్తున్నారు. మీరు మా మాట కాదంటే మేమంతా కలిసి బలవంతంగానైనా సరే మీ చేత జయమ్మలో తాలి కట్టిస్తాం.
ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు బాబు. అనంత్, ఏమిట్రా ఇది? ఇక నేను ఈ నాటకం ఆడలేను, మీరంతా నన్ను క్షమించండి. బాబు అనంత్, వద్దమ్మా, నన్ను అలా పిలవద్దు. నేను చాలా మోసాలు చేశాను, ఎన్నో ప్రాణాలు తీశాను, కానీ అబ్బం సుఖం తెలియని ఒక ఆడపిల్ల శిరస్సు మీద చేయి పెట్టి అబద్ధ ప్రమాణం చేయలేను. అనంత్, నీకు ఏమన్నా మర్చిపోయిందా? జయ నువ్వు ప్రేమించుకున్నారు కదా అని ఈ పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకోవాలనుకున్నావు. నీకు జయం చేసుకోవడం వస్తుంది లేకపోతే ఆనాడే ఖచ్చితంగా చెప్పాల్సింది. పీటిల్లాగా ఎందుకు అనిచ్చావు? మీరందరూ అనుకున్నట్టు నేను ఆనందను కాను. నా పేరు లయన్. అబద్ధం! ఈ పెళ్లిని తప్పించుకోవడానికి నువ్వు ఇలా మోసం చేయాలని చూస్తున్నావు, కానీ కన్న తల్లి కళ్ళని మాత్రం నువ్వెప్పటికీ మోసం చేయలేవురా. చేశానమ్మా, భగవంతుడు నాకు నీ భర్త లాంటి రూపాన్ని ఇచ్చాడు, దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన రూపంలో వచ్చి నేరాలని నేను చేసి ఆయన ఆత్మహత్యకు కారకున్నయ్యాను. ఇప్పుడు మళ్ళీ నీ బిడ్డను బంధించి అతని రూపంలో వచ్చి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాను. నిజం అమ్మా, నేను నీ కొడుకును కాను, నా మాట నమ్ము. కాదని చెప్పడానికి ఇదే నిదర్శనం. నా భర్తను చంపింది చాలక, నా బిడ్డను కూడా నాకు దూరం చేస్తావా? నేను బ్రతకనివ్వను, నేను బ్రతకనివ్వను. నాకు ప్రాణం అంటే తీపి లేదు, నీ చేతిలో చావటానికి ఏ భయమూ లేదు. కానివమ్మా, ఎత్తించే దించొద్దు, ఆవేశాన్ని ఆపుకోవద్దు. డబ్బు కోసం గడ్డి తిని నా మిత్రుణ్ణి చంపాలని చూస్తావా? నీకు డబ్బే ముఖ్యమైతే మాకున్నదంతా తీసుకో, కానీ మా ఆనందుని మాత్రం మాకు తెచ్చిపు. వెళ్ళు బాబు. బాబు, భర్తని పోగొట్టుకున్న నా తోబుట్టువు కేవలం బిడ్డ కోసమే బతుకుతోందయ్యా. చిన్నవాడివైనా నీకు నమస్కారం చేస్తాను. నా మేనల్లుడు నాకు తెచ్చిపెట్టు, ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను నాయన, తెచ్చిపెట్టు. పసుపు బట్టలతో దీన్ని నా మెళ్ళు ధరించాలని ఎంతో ఆశపడి చేయించుకున్న తాళి బొట్టిది. దీని పవిత్రత ఏమిటో నాకు తెలుసు, దీని వెళ్ళ మాత్రమే నీకు తెలుసు. దీన్ని కూడా నీకే ఇస్తున్నాను. నా ఆనందను మాత్రం నాకు తెచ్చివు, నా ఆనందను మాత్రం నాకు తెచ్చివు. నీ కాళ్ళు పట్టుకుంటాను, మా ఆనంద మామయ్యను తెచ్చివు. ఇంతమంది ఆశీర్వాద బలం ఉన్న ఆనందకి ఏ భయమూ లేదమ్మా. ఆ రోజు న్యాయాన్ని ధర్మాన్ని చంపేశాను, ఈ రోజు అన్యాయాన్ని అధర్మాన్ని అంతం చేస్తాను. నా ప్రాణం పోయినా సరే మీ బిడ్డను సజీవంగా తెచ్చి మీకు అప్పగిస్తానమ్మా. నేను సిటీకి వెళ్ళి పోలీసులు తీసుకొస్తాను, మీరంతా చాలా జాగ్రత్తగా ఉండండి. వెల్కమ్ వెల్కమ్ మై డియర్ ఓల్డ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ మై డియర్ న్యూ ఎనిమీ. సారీ మిస్టర్ లయన్, నువ్విలా మారిపోతావని, పిరికివాడవై చివరకు చిట్టెలుకులా తయారవుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. నీ ధనదాహానికి అంతుండదని, నీ మరణ హోమానికి ముగింపు ఉండదని నేను అనుకోలేదు. అవును, నా మరణ హోమానికి ముగింపు లేదు, నా ధనదాహం తీరే వరకు నా బందీక కుక్కిని పిల్లలాగా నువ్వు ఇక్కడే పడి ఉండు. నెంబర్ 10. Yes, boss. ఇప్పుడు సిరిపురం రాజులేని రాజ్యం ఏంటిది, దాని మీద విరుచుకుపడండి. ఊరినంతా నాశనం చేయండి, శారదను జైను మాత్రం తీసుకురండి. ఇన్నాళ్ళు నా సహనాన్ని పరీక్షించావు, ఇప్పుడు గ్రామంలోని కొంతమంది ప్రజలు నా బందీలుగా ఉన్నారు.
వాళ్ళ సహాయంతో ఈ ప్రాంతమంతా డైనమైట్స్ తో పేల్చేస్తాం. అప్పుడు నువ్వు చెప్పకపోయినా రహస్యం బయటపడుతుంది. వర్మ, ఇప్పటికైనా మర్యాదగా వజ్రాలు దొరికే ప్రదేశం చెప్పు, లేదా కన్న తండ్రి ముందే దాని శీలాన్ని చెప్పమంటావా? చెప్తాను, నా బిడ్డను ఏం చేయకండి. మిస్టర్ వర్మ, నువ్వు చెప్పబోయే ఆ వజ్రాల గారి దొరికే వరకు నీ కూతురు నా ఆధీనంలోనే ఉంటుంది. మోసం చేయడానికి ప్రయత్నించావో నీ కూతురు నీకు దక్కదు. జాగ్రత్త. నేను నిజం చెప్తే మమ్మల్ని వదులుతావని నమ్మకం ఏమిటి? పిచ్చేవాడ, ఆ వజ్రాలు దొరకాలే గాని మిమ్మల్ని ఏమిటి? ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఆ మ్యాప్ ఇలా తీసుకురండి. చూశారు కదా, సిరిపురానికి దగ్గరగా ఉన్న ఈ కొండ ప్రాంతంలోనే బ్లాక్ ఫాస్ట్ స్థావరం ఉంది. మనం ఈ పక్కగా వెళ్లి వాళ్ళని అటాక్ చేయాలి. దుర్మార్గుడు జైన్ తీసుకెళ్లే, నేను వెళ్లి జైన్ రక్షిస్తాను. మీరు వెళ్లి అమ్మను ఊరు ప్రజలను కాపాడండి. అలాగే ఈ జర్కిన్ వేసుకో. ఆనంద్ తప్పించుకొని ఇటువైపు వస్తున్నాడు. మీరందరూ వెళ్లి వాడికి కనపడకుండా దాగి వాడిని అంతం చేయండి. తీసుకెళ్ళండి.
పువ్వుల జంటై గూడు కడదామా, ఘుమ 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 పువ్వుల నవ్వై నవ్వుకుందామా.